ఫ్యాన్స్ ఆయన వేసిన బాట అవునన్నా కాదన్నా ఎదిగిన తర్వాత మేమే పెద్ద కోపను మనం ఫీల్ అయినా మేము దానికోసం నేనేం చెప్పను కానీ, బట్ ఏంటంటే మెగాస్టార్ ఇంటి నుంచి వచ్చిన ఎవరైనా సరే ఆదరించడానికి ఆయన వేసిన బాట అలాంటిది, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది, ఆ ఫ్యాన్ బేస్ అలాంటిది. సో ఎవరు అది కాదయ్యా, మొన్న వచ్చిన వైష్ణవ్ సేతు సినిమాకి 100 కోట్లు ఎవడైనా కలెక్షన్స్ వస్తాయా? అది చిరంజీవి గారు మ్యామలడ్ అవడంతో 100 కోట్లు వచ్చాయి. అదే వేరే హీరో అయితే అద్భుతమైన మహా సినిమాలు చేస్తున్నా ఎందుకు అన్ని కోట్లు రావట్లేదు? 10 కోట్లు కదా, 2 కోట్లు కూడా దిక్కులేదు. ఎందుకు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజు సినిమాకి 100 కోట్లు ఎందుకు వచ్చాయి చెప్పండి? అది మెగాస్టార్ మేనల్లుడు కాబట్టి. సో ఈ విషయాన్ని తెలుసుకోకపోతే జనాలను పెచ్చోళ్ళు అనాలో మిగతా వాళ్ళు అనాలో నాకు అర్థం కాదు. ఇంద్రా 4K ఎక్స్పీరియన్స్ ఫ్యాన్స్ ప్రీవియస్ గా చూసాం కానీ సినిమా అన్నా, కానీ ఇప్పుడు చూసినప్పుడు అంతే చిరంజీవి మళ్ళీ పాత్రలో చూడాలని మళ్ళీ ఇది చాలా గొప్ప ఛాన్స్ అన్నమాట ఫ్యాన్స్ కూడా. ప్రీవియస్గా చిరంజీవిని చూసాం, మేబీ నేను కొంచెం చిన్న ఉన్నప్పుడు 10-12 నెలలు చూస్తాం, మళ్ళీ ఆ చిరంజీవిని చూడాలంటే ఛాన్స్ ఇప్పుడు అనమాట. ఆ స్టెప్స్ కానీ డ్యాన్స్ కానీ మేబీ ఇది ఒక బెస్ట్ అవకాశం అని చెప్పాలి. మళ్ళీ ఏ సీన్కి ఏ సాంగ్కి లోపల రెస్పాన్స్ ఎలా ఉంది అన్న? సీన్ సాంగ్ అని కాదన్న, అంటే టూ ర్యాంక్గా చూస్తే చిరంజీవి ఫ్యాన్స్గా వచ్చాము. ప్రతి క్యారెక్టర్ ఇంక్లూడింగ్ హీరోయిన్తో సహా ఆల్మోస్ట్ హీరోకి సమానంగా ఈ మా ఆర్తి అగర్వాల్ సీన్ ఏదైతుందో హీరో కన్నా ఆల్మోస్ట్ సేమ్ ఈక్వల్ సీన్ ఉందన్నమాట. అదే హైప్, ప్రతి ఆర్టిస్ట్ ఎక్సలెంట్ అన్న అదర కొట్టేస్తారు సినిమా. అప్కమింగ్ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వమరణ నుంచి ఫస్ట్ కొంచెం చూసారా? చూసామండి. ఎట్లా అనిపించింది అన్న? ఆబ్వియస్గా చిరంజీవి గారు అంటే మాకు ఫ్యాన్స్కి ఎలా ఉంటుందని చిరంజీవి గారు ఏం చేసినా బాగానే ఉంటుంది, బట్ వింటేజ్గా చూడాలంటే ఇది బాగుంది. ఆబ్వియస్గా చిరంజీవి గారు ఇలాగే ముందుకెళ్ళాలి, ప్రతిదీ వచ్చాయని పెద్ద పెద్ద హిట్లు అవ్వాలని కోరుకుంటున్నాం అందరూ. అలాగే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో గత కొన్ని ఎలక్షన్స్ తర్వాత కాంట్రవర్సీ ఉంది, సినిమాలకు దగ్గర కాంట్రవర్సీ లేవద్దన్న, సినిమా గురించి మాత్రం అయిపోయింది అంతవరకు అంతే. అంటే నేను ప్రీలీజ్ ఈవెంట్లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, అది కాంట్రవర్సీ చూడలేదా? అదేంటంటే నాకు నచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, నాకు నచ్చినట్టుగా ఉంటానన్నారు. దాని గురించి ఏం చెప్పారు? ఇంకా ఆయన చెప్పాలి మనకంత ఫ్యాన్స్ ఆయన వేసిన బాట అవునన్నా కాదన్నా ఎదిగిన తర్వాత మేమే పెద్ద కోపను మనం ఫీల్ అయినా మేము దానికోసం నేనేం చెప్పను కానీ, బట్ ఏంటంటే మెగాస్టార్ ఇంటి నుంచి వచ్చిన ఎవరైనా సరే ఆదరించడానికి ఆయన వేసిన బాట అలాంటిది, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది, ఆ ఫ్యాన్ బేస్ అలాంటిది. సో ఎవరు అది కాదయ్యా, మొన్న వచ్చిన వైష్ణవ్ సేతు సినిమాకి 100 కోట్లు ఎవడైనా కలెక్షన్స్ వస్తాయా? అది చిరంజీవి గారు మేనల్లుడు అవడంతో 100 కోట్లు వచ్చాయి. అదే వేరే హీరో అయితే అద్భుతమైన మహా సినిమాలు చేస్తున్నా ఎందుకు అన్ని కోట్లు రావట్లేదు? 10 కోట్లు కదా, 2 కోట్లు కూడా దిక్కులేదు. ఎందుకు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ సినిమాకి 100 కోట్లు ఎందుకు వచ్చాయి చెప్పండి? అది మెగాస్టార్ మేనల్లుడు కాబట్టి. సో ఈ విషయాన్ని తెలుసుకోకపోతే జనాలను పెచ్చోళ్ళు అనాలో మిగతా వాళ్ళు అనాలో నాకు అర్థం కాదు. ఈరోజు మేము కూడా ఇండస్ట్రీని ట్రై చేస్తున్నానే. మొన్న నేను కూడా ఇది 9 ఆగస్టు నేను సినిమా చేస్తే ఎప్పుడు చేశానో ఎలాగైపోయిందో నాకే తెలియదు. ఎందుకంటే ఆ రోజు మహేష్ బాబు గారి సినిమా 333 స్క్రీన్లు హైదరాబాద్లో వేయడం వల్ల నాకు స్క్రీన్స్ దొరకలేదు, ఒకే ఒకటి పంజకోట్లో దొరికింది. అదే నేను మెగా ఫ్యాన్ అయ్యాయి అంటే ఆ 300 స్క్రీన్లు పక్కకు పోయి నాది ఉండేది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన వేసిన బాటని నేను చెప్తున్నాను కదా, ఆయన పెంచుకున్న ఇప్పుడు రామ్ చరణ్ గారి చేతుల్లో చిన్న బొచ్చుకోకుండా చిన్నది, అది దాంతో పాటు సినిమా తీయండి, 100 కోట్లు రాకుండా నాకు అలాగ అడగండి. అది మెగా స్టార్ వేసిన బాట. అది మేము 22 సంవత్సరాల కింద ఎంద్రా చూసాను, నేను మళ్ళీ ఇప్పుడు వచ్చి పొద్దున్న ఈ థియేటర్ దగ్గర చూశానంటే కేవలం అశ్విని దత్త గారి మీద అభిమానంతోనో లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అభిమానంతోనో నేను రాలేదు, చిరంజీవి గారి మీద అభిమానంతోనో వచ్చాను. థియేటర్లో అలా కేకలు వేస్తున్నారు, ఇది ఎందుకు మర్చిపోతున్నారో జనాలు నాకు అర్థం కాదు. ఈరోజు ఒక కలెక్టర్ కొడుకు వస్తున్నాడు అంటే ఆడేదో తోపని కాదు, ఆయన కలెక్టర్ గారు అబ్బాయి రా అని మనం రెస్పెక్ట్ ఇచ్చి పోలీసులు అందరూ సెక్యూరిటీ ఉంటారు. అలాగే మెగాస్టార్ ఇంటి నుంచి ఎవరైనా వస్తే అసలు అంతకుముందు వాళ్ళు ఏం పోలీసారో కూడా ఎవరికి తెలియదు. ఎందుకు వచ్చిన ప్రతి ఒక్క హీరోని ఎందుకు అందరం ఎక్కించి జనాలు ఓపెనింగ్ చేస్తున్నారు అంటే అది మెగాస్టార్ మేనల్లుడు, మెగాస్టార్ కొడుకు, మెగాస్టార్ తమ్ముడు, ఎవరో మెగాస్టార్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. సో అందుకే అది అది తెలుసుకోకపోతే ఎవరు మేము చేయలేమబ్బా. అది నిజంగా చెప్తున్నా, చాలామంది మహానటులు ఉన్నారు, ఎందుకు వాళ్ళందరూ ఒకటైన సినిమాలు తీసి కనుమరుగైపోయి వెళ్ళిపోతున్నారు? ఓపెనింగ్స్ ఎందుకు రావట్లేదు? ఈరోజు చిరంజీవి గారి సినిమాకి ఎంత ఓపెనింగ్ అయింది, 22 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ ఓపెనింగ్స్ వచ్చి జనాలు చూస్తున్నారు. మరి అదే ఈరోజు రిలీజ్ అయిన సినిమా, నిన్న రిలీజ్ అయిన సినిమా, లాస్ట్ వీక్ అయిన సినిమాలు ఎందుకు కలెక్షన్స్ రావట్లేదు? ఇది 22 సంవత్సరాల కింద రిలీజ్ అయిన సినిమా, యూట్యూబ్లో ఉంది, టీవీలో ఇస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, అయినా థియేటర్కి ఎందుకు వచ్చారు? కేవలం ఆయన మీద ఉన్న అభిమానం. నేను అదే చెప్తున్నాను, మీరు ఎదిగిన తర్వాత ఒక 2 సినిమాలు తీసిన తర్వాత మీరు తోపులు అయిపోయి మేము మాకు స్వయంగా మేము వస్తున్నామని మీరు కాళ్ళు రగరేసుకున్నా అది కరెక్ట్ కాదు. జీవితాంతం మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చి సెటిల్ అయినా, ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా, అది కేవలం చిరంజీవి గారి చెమట చుక్క నుంచి వచ్చిన హీరోలు మాత్రమే. అది గమనించకపోతే వాళ్ళంత వేస్ట్గా ఇంకెవరు లేదు. ఇదైతే ఓపెన్గా చెప్తున్నా, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది నటులు వస్తున్నారు, కనుమరుగైపోతున్నారు.
వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే వాళ్ళు చిరంజీవి గారికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి. సో అది ఇప్పుడు అలాగే అదే విధంగా చూసుకుంటే నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది రావాలి కానీ ఎవరు నిలబడట్లేదు. కేవలం చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా ఎందుకు నిలబడుతున్నారు? ఆయన ఇచ్చిన గైడెన్స్ అలాంటిది. అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా సరే ఫ్యాన్స్ని ఫ్యాన్స్ భుజాల మీద కూర్చోబెట్టుకుంటారు వాళ్ళని. వాళ్ళు ఎంత చేస్తే వాళ్ళకి ఎంత ఆదరిస్తున్నారు, దట్ ఈజ్ మెగాస్టార్ గారు చిరంజీవి గారు వేసిన బాట అది. ఆ బాటను మర్చిపోయి మా తాత ఇప్పుడు పరిగెత్తట్లేదు నేను బాగా పరిగెత్తుతానని కాళ్ళు ఎగరేస్తే మీ తాతని ఏజ్లో అంతకంటే గొప్పగా పరిగెత్తాడు కాబట్టి ఈరోజు నువ్వు పరిగెత్తుతుంటే మీ తాతకు ఉన్న చప్పట్లు నీకు కూడా వస్తున్నాయి. అంటే తాత మీన్స్ నేను చెప్తున్నా మీ నాన్న కావచ్చు, మీ తాత కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ అన్న వాళ్ళు వేసే బాటని మనం చూపించుకొని ఈరోజు మనం నిలబడడానికి ఒక అవకాశం ఉంటుంది. నిలబడిన తర్వాత నాకు నేనే వచ్చి నేనే తోపును అని అనుకుంటే అది చాలా రాంగ్. అది చిరంజీవి సినిమా అంటే ఒక చరిత్రలా నిలిచిపోయిన సినిమానా, అసలు బ్లాక్ బాస్టర్ మేము చెప్పొచ్చు. అప్పట్లో ఒక ఆ సినిమా వచ్చిందంటే ఆడియో క్యాసెట్ పోయి సుప్రీం దగ్గర పోయి కొనుక్కుండే, సుప్రీం ఆడియో సెంటర్ దగ్గర పోయి 25 rupees అయితే క్యాసెట్ కొనుకోలేము. అలాంటి మ్యూజిక్స్ కానీ సాంగ్స్ కానీ అలా చాలా బాగుంటుండే. మనీష్ శర్మ మ్యూజిక్ కానీ ప్రతి సాంగ్స్ తీసుకుని ఒక డిఫరెంట్ ఉంటుండే. అంటే ఆ సాంగ్స్ ఉన్నా కూడా మేము ఎంజాయ్ చేస్తుండే. ఒక వినాయక చవితి కానీ ఒక దసరా కానీ ఏ పండుగ వచ్చినా కూడా కంపల్సరీ ఇంద్ర పాటలు అంటే ఇష్టపడి డ్యాన్స్ చేసేవాళ్ళం మేము. అంత మంచి సాంగ్స్ కంపోజ్ చేసిన మన మనీష్ శర్మ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకోటి బి గోపాల్ గారు దీనికి ఒక డైరెక్షన్ నిజంగా ఇచ్చిపడేసిండు. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే మన సమరసింహారెడ్డి ఒక నరసింహారెడ్డి ఒక బాలకృష్ణకి ఇలాంటివి సాధ్యమైతే అనుకున్న సమయంలో ఒక మన బి గోపాల్ గారు మన చిరంజీవి గారు దించిన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మెగాస్టార్ సార్ ఈ సినిమాలో కూడా ఒక డైలాగ్స్ కూడా ఒక చిన్న చిన్న సింపుల్గా చెప్పేస్తాడు. అంటే ఒక ఓవర్ కాన్ఫిడెంట్ చెప్పకుండా ఒక సింపుల్గా న్యాచురల్గా డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. వీరశంకర్ రెడ్డి ఒకేగా వీసే పీక కోస్తా అంటే డైలాగ్లు చాలా ఒక్కొక్క డైలాగ్స్ అంటే దై దై దమ్మా మిర్సే కుండలానే బొమ్మ అంటే ప్రతి స్టైల్ ప్రతిదీ ఒక వీణా స్టెప్ కానీ ఇట్లా ఇట్లా అంటే ప్రతిదీ ఒక డిఫరెంట్. అంటే చిరంజీవి ఒక వీణా స్టెప్ తీసుకోండి ఇట్లా తీసుకొని ఇట్లా అని ఇట్లా 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 అంటే ప్రతి స్టైల్ ప్రతి ఒక్కొక్క డైలాగ్ కానీ స్టైల్స్ కానీ అంటే ఒక్కొక్క స్టైల్స్ కానీ ఒక డైలాగ్స్ కానీ ఒక చిరంజీవికి మాత్రమే సాధ్యం అని చెప్పొచ్చు. అంటే అందులో కంపోజిషన్ ముందుగా లారెన్స్ గారికి యాక్సెప్ట్ చెప్పాలి. దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అన్నమాట. అందుకే ద బిగ్గెస్ట్ పాసిబుల్ స్క్రీన్ ప్రసాద్కి వచ్చి ఇంకా దుమ్ములేద్దామని ప్లాన్ చేశారు. డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ అప్పట్లో ఒక సెన్సేషన్ కదా వీణ స్టెప్ ఇవన్నీ ఎలా ఉంది బ్రో? Terrific. I mean, there's no second thing, there's no second thought about how it was earlier and how if anything's going to change now. Boss craze appadiki ippadiki ela undi em taggadu ee cinema ki aithe craze taggadu eppadiki taggadu and despite however other films are turning out to be ee cinema craze aithe it will always remain the same. Emaina emaina recreate chesina song gaani em untundandi the same movie it's the same film. అంటే మీరు ఏమైనా డాన్స్ చేయడం కానీ పూజ కాదు చేతుల్లో మీరు చేతులు క్యాంపెల్ తీసుకొస్తే తెలుస్తుంది. అడగాల్సిన క్వశ్చన్ కాదు అసలు అబ్సల్యూట్లీ. ఫేవరెట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఏముంది ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను నన్న అన్నమ్మ అని బ్యాగ్ వేసినప్పటి నుంచి ఇంకా లాస్ట్ దాకా దేస్ నథింగ్ దేస్ నో వన్ సీన్ దట్ యూ కెన్ పాయింట్ అవుట్ డైలాగ్. వీరశంకర్ రెడ్డి ఓకే కదా అని పీకేస్తే పీక కోస్తా. సినిమా ఎలా ఉందని అడక్కన్న, ఎలా ఉందో అందరికీ తెలుసు పని. ఇది రీరిలీజ్ అది కొత్త సినిమా రిలీజ్ కాదు, ఎలా ఉంది అని అడగడానికి 4K క్వాలిటీగా బాగుంది కాబట్టి చిరంజీవి గారు వైబ్ని అయితే అప్పట్లో చిన్నతనంలో థియేటర్ ఏదైతే వైబ్ని మిస్ అయ్యామో ఆ వైబ్ని అయితే ఇప్పుడు చూశాను, క్రేజీగా ఎంజాయ్ చేశాను. డైలాగులు చెప్పుకుంటూ అరుచుకుంటూ పాటలు పాడుకుంటూ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా దీనికైతే 1000 walls అని థియేటర్లు అయితే మాత్రం అరుపులే కేకల డైలాగ్స్కి అయితే ఏంటి పాటల గురించి మనం ఎన్ని ఎన్ని చెప్పుకున్నా తక్కువే అన్న. ఈ సినిమా గురించి ఒక్కడే మాట హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు.